న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ జట్టు రెండో మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి సిరీస్ సమం చేసింది. మొదటి మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమి పాలైన తర్వాత సిరీస్ చేజారింది అన్న భావనలో ఉండిపోయారు అభిమానులు. అయితే రెండో టీ20 మ్యాచ్ లో పిచ్చు చాలా విచిత్రంగా వ్యవహరించింది. మొదట న్యూజిలాండ్ జట్టు ఈ వేదిక మీద పరుగులు చేయడానికి చాలా అవస్థలు పడగా రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు కూడా అదే పరిస్థితి ఎదురైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ జట్టు చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు భారత్ జట్టు ఈ మ్యాచ్ లో విజయమైతే సాధించింది. చివరి మ్యాచ్ లో మాత్రం అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే విజయం ఖరారు చేసుకోవాలన్న ప్రయత్నంలో పావులు కదుపుతోంది. ఇక మూడవ టీ20 కోసం టీమిండియా తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయడం లేదు. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆ వివరాలతో పాటు అందరి దృష్టి ఓ ఇద్దరి ఆటగాళ్లపై ప్రత్యేకంగా ఉంది. ఆ విశేషాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చివరి టీ20 మ్యాచ్ కోసం బరిలోకి దిగబోయే భారత్ జట్టు వివరాలు చూసినట్లయితే ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ స్థానంలో పృథ్వీ షా వస్తాడని చాలా మంది భావించారు. కానీ సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్ లో పృథ్వీ షాకు ఛాన్స్ ఇవ్వడం కష్టమని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో గిల్, ఇషాన్ కిషన్ మరోసారి ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్ యథాతథంగా 3-4 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. ఇక ఆల్రౌండర్లుగా ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్లు యథాతథంగా కొనసాగుతారు. ఫాస్ట్ బౌలర్లుగా శివం మావి, అర్షదీప్ సింగ్ వ్యవహరించనుండగా అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో స్పిన్ బౌలర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్లు కొనసాగుతారు. ఇవి చివరి టీ20 మ్యాచ్ కోసం బరిలోకి దిగబోయే భారత్ జట్టు వివరాలు. అయితే ఈ టీ20 మ్యాచ్ లో గిల్, రాహుల్ త్రిపాఠి ఇద్దరి ఆటపైన ప్రత్యేక దృష్టి ఉంది. ఈ ఇద్దరు టీ20లలో ఈ సిరీస్ లో అస్సలు ఆకట్టుకోలేదు. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్ లో గనుక రాణించకపోతే ఈ ఇద్దరి స్థానం టీ20లలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి వీరు చివరి టీ20లో అంచనాలను ఏ మేరకు అందుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.